మరియు గ్రామ మానజపేట గ్రామంలో ఉన్నటువంటి పెద్దలకు పిల్లలకు అందరికీ నమస్కారం. యాక్చువల్లీ మన సార్వత్ మాట్లాడినప్పుడు మన పిల్లలు మండల్లో చాలా మంచి ఎడ్యుకేషన్ క్రియేట్ చేశారు, చాలా ముందున్నాం అనే రేంజ్లో చెప్పారు. మేరీ ఏంటంటే ఇది ఉన్నత పాఠశాల, అంటే 8వ తరగతి 9వ తరగతి 10వ తరగతికి నేషనల్ స్కాలర్షిప్స్ చాలా ఉన్నాయి. అంటే NTSC అంటే ఆ వర్డ్ కూడా చాలామంది తెలియదు మన ఊళ్ళో. తర్వాత IAPT ఆ వర్డ్ కూడా చాలామందికి మన ఉపాధ్యాయులు ఇటువంటి దాన్ని క్రియేట్ చేస్తే, ఇప్పుడు ఏంటంటే ఒక స్టూడెంట్ IAPTలో సెలెక్ట్ అయ్యాడంటే నెలకు దగ్గర దగ్గర 10,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. NTSCలో సెలెక్ట్ అయ్యాడంటే గవర్నమెంట్ ప్రతి నెల 2,000 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది. మనం ఆ దిశగా ఆలోచించట్లేదేమో అనే ఫీలింగ్ కలుగుతుంది నాకు ఈ స్కూల్లో అందరు మాట్లాడిన తర్వాత. అంటే యాక్చువల్లీ 8వ తరగతి నుంచి నేషనల్ ఎగ్జామ్స్ చాలా నడుస్తుంటాయి. నియర్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఒలింపియాడ్స్ అని మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ జియోగ్రఫీ ప్రతి దాంట్లో ఉన్నాయి. అంటే 9 నేషనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. దీన్ని మొత్తం పిల్లలకు మినిమం 5వ తరగతి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. దీన్ని ఎంత చెయ్యాలి అంటే ఫస్ట్ పిల్లలకు ఇక్కడ కంప్యూటర్ ఉండడం వల్ల ముఖ్యం కాదు, కంప్యూటర్లో ప్రపంచాన్ని చూడగలగాలి. అంటే ఇంటర్నెట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ ఈ రోజుల్లో. ఇక్కడ కంప్యూటర్ రూమ్లో ఇంటర్నెట్ ఉందో లేదో మనం ప్రధానోపాధ్యాయులు గారు చెప్పలేదు, కంప్యూటర్లు అయితే ఉన్నాయని చెప్పారు. ఈ ప్రపంచాన్ని మొత్తం మానవపేటలో ఆ రూమ్లో కూర్చొని ఆ విద్యార్థి చూడొచ్చు టోటల్ ప్రపంచాన్ని. రవిప్రకాష్ రెడ్డి అమెరికాలో ఉండి ఏం చేస్తున్నాడు, బాలకృష్ణారెడ్డి మహమ్మారులో ఉండి ఏం చేస్తున్నారు కూడా ఆ కంప్యూటర్లో చూసుకునే ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఒకవేళ స్కూల్కి ఏమన్నా ఇంటర్నెట్ ఫెసిలిటీ అవసరమైతే ఒకవేళ ఆ ఫెసిలిటీ ఎంత ఖర్చు అవుతుందో అది నేను భరించడానికి రెడీ ఉన్నాను. ఆ ఫెసిలిటీ విద్యార్థులకు ఇచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్స్, యాక్చువల్లీ 10th లో మార్కులు కొట్టారు మా స్కూల్లో, 10కు 10 కొట్టారు, కానీ IAPT రాస్తే ఎవడు సెలెక్ట్ కాలేదు. ఇదే పాఠశాలలో చదివి జిల్లా మహబూబ్నగర్ జిల్లా మున్సిపల్ చైర్మన్ అయినటువంటి శ్రీమతి రాధా గారిని వేదికపైకి సాధారణంగా గౌరవిస్తున్నాం. అది మేడం వేదికపైకి రావాల్సిందిగా కూర్చున్నాం. కొంచెం విద్యార్థులకు 5వ తరగతి నుంచే ఈ ఫెసిలిటీస్ మీద అవగాహన కల్పిస్తే బాగుంటుందని కోరుతూ, ఒకవేళ ఆ దిశగా ఏమైనా హెల్ప్ కావాలంటే మేము చేయడానికి కూడా రెడీగా ఉన్నామని చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.